ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మంత్రి పేర్ని నాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వర్మ ప్రశ్నలకు ఇవాళ మంత్రి నాని సమాధానమిస్తే వాటికి కూడా ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు అధికారం ఇచ్చింది కింది నుంచి మద్దతు తెలపడానికి కానీ తమ నెత్తి మీద ఎక్కి తొక్కడానికి కాదని ఆర్జీవీ చేసిన కామెంట్స్పై సామాన్యుణ్ణి దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్ట వర్మగారు అని పేర్ని సమాధానమిచ్చారు. వాటికి కూడా ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. అడ్డదిడ్డంగా తిట్టో పర్సనల్ విషయాలపై టార్గెట్ చేసో సమాధానం చెప్పకుండా గౌరవప్రదంగా సామరస్యం పాటించేందుకు ధన్యవాదాలు చెప్పారు. సామాన్యుణ్ణి దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు ప్రవచించడం సబబేనా వర్మగారు అని నాని వేసిన ప్రశ్నకు తిట్లకుండా పర్సనల్గా టార్గెట్ చేయకుండా గౌరవప్రదంగా సామరస్యం పాటించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు వర్మ. సినిమాను ప్రభుత్వం నిత్యవసరంగా గాని అత్యవసరంగా గాని భావించడం లేదని నాని అంటే సినిమా నిత్యవసర వస్తువు అని వైసీపీ నేతలే చెప్పారని వర్మ కౌంటర్ ఇచ్చారు. థియేటర్లో సౌకర్యాలని బట్టే టికెట్ ధరలు నిర్ణయించాలని 1970 సినిమాటోగ్రఫీ చట్టం చెబుతోందని నాని సమాధానమిస్తే లగ్జరీ థియేటర్లలో సౌకర్యాలు చూడకుండా అది ఉన్న ప్రాంతాన్ని బట్టి టికెట్ ధర ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు ఆర్జీవీ. థియేటర్లు అనేవి ప్రజాకోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడితే 1905 జూన్ 19న అమెరికాలో మొట్టమొదటి థియేటర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అవి వ్యాపార కేంద్రాలేనని ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఆర్జీవీ అన్నారని అది కొనేవారికా అమ్మేవారికా అని ప్రశ్నించిన నాని కాస్త ప్రేక్షకుల గురించి ఆలోచించాలని కోరారు. సొసైటీ ఆధునికతను ముఖ్య కారణం మోటివేషనే అన్న ఆర్జీవీ పేదవాడు ధనికుణ్ణి కావాలని అనుకుంటాడని అదనపు సౌఖ్యాలను కట్ చేస్తే మోటివేషన్ పోతుందని వర్మ కౌంటర్ ఇచ్చారు. థియేటర్లలో టికెట్ల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నిర్ణయిస్తుందని సినిమా నిర్మాణాన్ని నియంత్రించడం లేదని మంత్రి ఇచ్చిన వివరణకు పేదలకు మంచి చేసే ఉద్దేశం మంచిదే అయినా ప్రభుత్వాలు పేదల్ని ధనికుల్ని చేయడానికి పనిచేయాలి తప్ప ధనికుల్ని పేదలను చేయడానికి కాదని ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. హీరో పారితోషికం ఎంత, సినిమా నిర్మాణ వ్యయమెంత అనే దాన్ని బట్టి థియేటర్లలో టికెట్ల ధరల్ని ఏ ప్రభుత్వము నిర్ణయించదని పేర్ని నాని అంటే టికెట్ ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం ఎవరిని ప్రశ్నించారు వర్మ? పవన్ సినిమాకు సంపూ సినిమాకు తేడా లేనప్పుడు మీకు మీ డ్రైవర్కు తేడా లేదా అని పేర్ని నాని ఆర్జీవీకి ప్రశ్నించారు. పేర్ని నానిని ఆర్జీవీ ప్రశ్నించారు. అయితే ₹100 టికెట్ను 1000కి 2000కు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనామిక్స్ చెప్పాయని మంత్రి ప్రశ్నిస్తే అది అమ్మేవాడి నమ్మకం కొనేవాడి అవసరం బట్టి ఉంటుందన్నారు ఆర్జీవీ. ₹500 కూడా ఖర్చవని పెయింటింగ్ని కొనేవాళ్ళుంటే కోట్లకు అమ్ముతారని చెప్పుకొచ్చారు ఆర్జీవీ. టికెట్లను ఎక్కువ ధరలకు అమ్ముకోవడాన్ని డిమాండ్ అండ్ సప్లై అంటారా లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అని మంత్రి ప్రశ్నిస్తే బ్లాక్ మార్కెటింగ్ నేరమని టికెట్ను ఎంత ధరకు అమ్ముతున్నారో ఓపెన్గా చెప్పి అమ్మితే తప్పేలా అవుతుందని ఆర్జీవీ ప్రశ్నించారు. ముంబై ఢిల్లీలో రోజును బట్టి థియేటర్ను బట్టి సినిమాను బట్టి టికెట్ ధర ₹75 నుంచి ₹2200 వరకు ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సామాన్యుడి మోజుని అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా 66 ఏళ్లుగా ప్రభుత్వాలన్నీ చట్టాలకు లోబడే టికెట్ ధరల్ని నిర్ణయిస్తున్నాయని మంత్రి పేర్ని నాని అంటే బలవంతంగా లాక్కుంటే లూటీ అంటారని కానీ అమ్మేవాడు కొనేవాడి పరస్పర అంగీకారంతో లీగల్గా ట్రాన్సాక్షన్ జరిగితే ప్రభుత్వానికే పన్ను రూపంలో ఆదాయం వస్తుందన్నారు ఆర్జీవీ.
ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మంత్రి పేర్ని నాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వర్మ ప్రశ్నలకు ఇవాళ మంత్రి నాని సమాధానం ఇస్తే వాటికి కూడా ఆర్జీవి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు అధికారం ఇచ్చింది కింది నుంచి మద్దతు తెలపడానికి కానీ తమ నెత్తి మీద ఎక్కి తొక్కడానికి కాదని ఆర్జీవి చేసిన కామెంట్స్ పై సామాన్యుణ్ణి దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టా వర్మ గారు అని పేర్ని నాని సమాధానం ఇచ్చారు. వాటికి కూడా ఆర్జీవి కౌంటర్ ఇచ్చారు. అడ్డదిడ్డంగా తిట్టో పర్సనల్ విషయాలపై టార్గెట్ చేసో సమాధానం చెప్పకుండా గౌరవప్రదంగా సామరస్యపూర్వకంగా పాటించినందుకు ధన్యవాదాలు చెప్పారు. సామాన్యుణ్ణి దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు ప్రవచించడం సబబేనా వర్మగారు అని నాని వేసిన ప్రశ్నకు తిట్లకుండా తిట్టకుండా పర్సనల్ గా టార్గెట్ చేయకుండా గౌరవప్రదంగా సామరస్యం పాటించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు వర్మ. సినిమాను ప్రభుత్వం నిత్యవసరంగా గాని అత్యవసరంగా గాని భావించడం లేదని నాని అంటే సినిమా నిత్యవసర వస్తువు అని వైసీపీ నేతలే చెప్పారని వర్మ కౌంటర్ ఇచ్చారు. థియేటర్లో సౌకర్యాల్ని బట్టే టికెట్ ధరలు నిర్ణయించాలని 1970 సినిమాటోగ్రఫీ చట్టం చెబుతోందని నాని సమాధానమిస్తే లగ్జరీ థియేటర్లలో సౌకర్యాలు చూడకుండా అది ఉన్న ప్రాంతాన్ని బట్టి టికెట్ ధర ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు ఆర్జీవి. థియేటర్లు అనేవి ప్రజాకోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడితే 1905 జూన్ 19న అమెరికాలో మొట్టమొదటి థియేటర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అవి వ్యాపార కేంద్రాలేనని ఆర్జీవి కౌంటర్ ఇచ్చారు. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఆర్జీవి అన్నారని అది కొనేవారికా అమ్మేవారికా అని ప్రశ్నించారు నాని. కాస్త ప్రేక్షకుల గురించి ఆలోచించాలని కోరారు. సొసైటీ ఆధునికతను ముఖ్య కారణంగా మోటివేషనే అన్న ఆర్జీవి పేదవాడు ధనికుణ్ణి కావాలని అనుకుంటాడని అదనపు సౌఖ్యాలను కట్ చేస్తే మోటివేషన్ పోతుందని వర్మ కౌంటర్ ఇచ్చారు. థియేటర్లలో టికెట్ల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తోందని సినిమా నిర్మాణాన్ని నియంత్రించడం లేదని మంత్రి ఇచ్చిన వివరణకు పేదలకు మంచి చేసే ఉద్దేశం మంచిదే అయినా ప్రభుత్వాలు పేదల్ని ధనికుల్ని చేయడానికి పనిచేయాలి తప్ప ధనికుల్ని పేదలను చేయడానికి కాదని ఆర్జీవి కౌంటర్ ఇచ్చారు. హీరో పారితోషికం ఎంత సినిమా నిర్మాణం వ్యయమెంత అనే దాన్ని బట్టి థియేటర్లలో టికెట్ల ధరల్ని ఏ ప్రభుత్వము నిర్ణయించదని పేర్ని నాని అంటే టికెట్ ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం ఎవరిని ప్రశ్నించింది ఎవరిని అడిగిందని వర్మ అన్నారు. పవన్ సినిమాకు సంపు సినిమాకు తేడా లేనప్పుడు మీకు మీ డ్రైవర్కు తేడా లేదా అని పేర్ని నాని ఆర్జీవి ప్రశ్నించారు. మంత్రి పేర్ని నాని ఆర్జీవి మధ్య 2 రోజులుగా ఈ ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. అయితే మంత్రి అనుమతిస్తే తమ సమస్యల్ని చెప్పుకుంటామని విజ్ఞప్తి చేస్తూ ఆర్జీవి ట్వీట్ చేస్తే తప్పకుండా త్వరలో కలుద్దామంటూ ట్వీట్ల యుద్ధానికి తెరదించారు మంత్రి పేర్ని నాని. మంత్రి పేర్ని నాని ఆర్జీవి మధ్య 2 రోజులుగా ఈ ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. అయితే మంత్రి అనుమతినిస్తే తమ సమస్యల్ని చెప్పుకుంటామని విజ్ఞప్తి చేస్తూ ఆర్జీవి ట్వీట్ చేస్తే తప్పకుండా త్వరలో కలుద్దామంటూ ట్వీట్ల యుద్ధానికి తెరదించారు మంత్రి పేర్ని నాని.